Hi friends, welcome back to my channel. Tailoring course class 15 lo ee roju manam gathering foot ni use cheskoni gathers anedi e vidhanga prepare cheskovali anedi chuddam. Manam chinna pillala frocks ki lehengas ni stitch cheskuneetappudu ee vidhanga gathers anedi prepare cheskuntu untam. Ikkada nenu ee lehenga ki 3 meters plain net fabric ni use cheskoni gathers anedi prepare chesanu. Enni meters fabric teeskunna sare manam gathering foot ni use cheskunte takkuva time lo gathers anedi easy ga prepare cheskovachu. Adi e vidhanga anedi ippudu chuddam. Gathering foot anedi ee vidhanga untundi. Dinni shrink foot ani kuda antaru. Idi maniki machine konukuneetappudu machine tho paatu ivvaru. Idi manam separate ga teeskovali. Anni tailoring shops loni idi available ga untundi. Ippudu manam gathers ni prepare cheskovataniki munduga machine yokka foot ni change cheskovali. Manam screwdriver ni use cheskoni manam machine yokka normal foot ni remove cheskoni gathering foot ni insert cheskovali. Video lo chupistunnattu manam munduga gathering foot ni insert cheskovali. Ee vidhanga manam gathering foot ni insert cheskunna tarvata manam munduga ippudu machine yokka settings ni change cheskovali. Machine yokka selector ni manam A lo pettukovali. Ade vidhanga machine yokka stitch length ni manam 2 lo pettukovali. Machine యొక్క టెన్షన్ ని మనం 9 లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి గ్యాదర్స్ అనేవి దగ్గరగా కావాలనుకుంటే మనం మిషన్ యొక్క టెన్షన్ ని 9 లో పెట్టుకోవాలి. గ్యాదర్స్ అనేది కొంచెం దూరంగా కావాలనుకుంటే మనం 8 లో పెట్టుకోవాలి. ఇంకొంచెం దూరంగా కావాలి అనుకుంటే మనం 7 లో పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు గ్యాదర్స్ అనేవి దగ్గరగా కావాలి. అందువల్ల మిషన్ యొక్క టెన్షన్ ని 9 లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్యాబ్రిక్ ని పెట్టుకొని మనం నార్మల్ గా ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అదే విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. గ్యాదర్స్ అనేది అదే ప్రిపేర్ చేసుకుంటుంది. మనం ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం లాంటిది చేయకుండా నార్మల్ గా ఒక స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా గ్యాదర్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్రంట్ పార్ట్లో లైట్గా సపోర్ట్ ఇస్తూ ఫ్యాబ్రిక్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఈ గ్యాదరింగ్ ఫుట్ను యూజ్ చేసుకొని మనం చాలా తక్కువ టైంలో ఈజీగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా గ్యాదర్స్ ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా గ్యాదర్స్ అనేది మనకి ఎంత దగ్గరగా వచ్చాయో. ఈ గ్యాదరింగ్ ఫుట్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఈజీగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.